స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకను పురస్కరించుకొని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశంలో అత్యంత లాభదాయకమైన కంపెనీ, ప్రపంచ వ్యాప్తంగా టాప్ 25 బలమైన బ్రాండ్లో ఎస్బీఐ ఇటీవల కాలంలో అనేక మైలురాళ్లను సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జనరల్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. On this occasion again, let us take a pledge to be customer-centric, compliance-centric, business-centric. Let's create a value system, let's carry forward the value system which not only makes us actually fully compliant in terms of systems and procedures, but also creates a firewall which no external can be able to break it.